ఆనంద్ కుమారి గారు విజయ్ కుమార్ గారి సేవా పరిచర్యలో మీ సహకారం ఒక భార్యగా ఏ విధంగా మీరు అందించారు మరి ఎంతో మంది సేవకులు ఉన్నాము మేము మాలాంటి యవనస్తులు ఉన్నాము మరి మీ ద్వారా కొన్ని మేము నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నాము అవును భార్యగా ఒక సేవకురాలిగా మేమిద్దరం కలిసి వెళ్ళాలని మేము ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకునే వాళ్ళము ఆ విధంగానే మరి అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చేది మరి సేవా జీవితం అంటే సామాన్యం కాదు 20 రోజులు బయటే ఉండేవారు 10 రోజులు మాత్రమే ఇంట్లో ఉండేవారు మరి ముగ్గురు పిల్లల్ని చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను చాలా ధైర్యంగా విశ్వాసంగా అన్ని విషయాల్లో విశ్వాసంతోనే ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు తన దగ్గర ఏం ఉండవో ఏంటంటే విజయ్ కుమార్ గారి జీవితంలో నేను చూసింది ఆత్మల రక్షణ దేవుని యొక్క పిచ్చి తప్ప వేరే ఏమున్నది అసలు తనకి ఏ విధంగానన్నా కానీ నరకంలోకి వెళ్ళిపోతున్న ఆత్మలని బయటికి లాగాలి రక్షించాలి కొన్ని ఆత్మలైనా నేను రక్షించాలి అని ఒక భారం తప్ప ఇంకా వేరే ఏది ఉండేది కాదన్నమాట అలా వెళ్ళిపోయేవారు ఆ గ్రామంలో ఆ టౌన్లో అక్కడ ఉండి ఒక భారంతో ప్రార్థన చేసుకుంటూ ఒక భార్యగా ఒక తల్లిగా వారి ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర నుండి పొందుకుంటూ మా ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బందులకుండా వెళ్ళేవాళ్ళం మరి ఇంత పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే మరి అయినా ఆ సమయంలో కూడా దేవుని దగ్గర నుండి ప్రార్థన చేసుకుని పొందుకుని బిడ్డలకు కూడా నేర్పించుకుంటూ ఇది దేవుడు పంపిస్తాడమ్మా ప్రార్థన చేసుకోండి ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళకి విశ్వాసం నేర్పిస్తూ అలా ముందుకు వెళ్ళేవాళ్ళం అలా బతికైనా ఇలా బతికైనా ఇలా అయింది అని ఎప్పుడు కూడా నేను అనుకునేదాన్ని కాదు దేవుడు చక్కని దేవుని సేవలో దేవుడు ఎన్నుకున్నారు కనుక ఆయన సేవలో ముందుకు వెళ్ళగలుగుతున్నాను అన్న ఒక తృప్తి ఒక సంతోషం ఒక జీవితంలో ఒక తృప్తి ఉండేది మాకు ఎన్ని కష్టాలు పడుతున్నా దేవుని చేతిలో ఉన్నాము దేవుని పని చేస్తున్నాం అనేటువంటి ఒక తృప్తి ఉండేది అనమాట అలాగే మేమే కాదు ఇంత గొప్ప సేవ అని మా ముగ్గురు బిడ్డల్ని కూడా మరి దేవునికి సమర్పించడం జరిగింది ప్రభు అంగీకరించారు ఇద్దరు బిడ్డలు ఇది నాన్న సేవకులుగా మరి చూడగలుగుతూ ఉన్నాం మూడో ఆయన కూడా మరి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు ప్రభు మరి ఈ విధంగా మరి దేవుడు ఫైనాన్షియల్ విషయాల్లో సవాలు ఎదుర్కోవాల్సి వచ్చేది హెల్త్ విషయంలో సవాలు ఎదుర్కోవాల్సి వచ్చేది కుటుంబ జీవితంలో సవాలు ఎదుర్కోవాల్సి వచ్చేది వాటన్నిటిలో కూడా దేవుని వైపే చూస్తూ మరి ఇద్దరం కలిసి నడిచి 30 సంవత్సరాలు దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి ప్రభు సాయం చేశారు మేమే కాదు మా బిడ్డలు కూడా ఇంత గొప్ప సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఇదిలోకి మమ్మల్ని తీసుకొచ్చారు మా బిడ్డలు కూడా ఇది నాన్న దైవ సేవకులుగా నిలిచి ఉంటాం దేవుడు అంగీకరించడం మాకెంతో సంతోషం కొంచెం మరి సవాలు గురించి ఇక్కడ చెప్పాలంటే నిజంగా చాలా సవాళ్ళు ఎదుర్కొన్నారు ఆయన వ్యక్తిగతంగా కూడా అమ్మ చెప్పినట్లు మరి ఒకసారి వెళ్తుంటే మరి చెప్పు తెగిపోవటం మీటింగ్ వెళ్తుంటే చెప్పు తెగిపోవటం మరి వెంటనే అక్కడ పిన్నిస్ దొరికితే పిన్నిస్ మరి పిన్నిస్ పెట్టుకొని మరి చెప్పు అలా వేసుకొని వెళ్ళిపోవడం మరి సైకిల్ చైన్ పడిపోతే ఫస్ట్లో సైకిల్ చైన్ వేసుకుని అలా వెళ్ళిపోవటం కొన్నిసార్లు పెట్రోల్ అయిపోతే అలా నడుచుకుంటూ గ్రామాలకు వెళ్ళిపోవటం అలా చాలా మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు చాలా సవాళ్ళు ఎదుర్కొన్నారు చెప్పాలంటే ఉన్న మంచి ఇల్లు కూడా మేము ఖాళీ చేసి మేము ఇప్పుడు ఇదివరకే లెక్చరర్ టీచర్ కదా ఇప్పుడు సేవకులం కదా అని చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిపోతే ప్రభు అప్పుడు అన్నారంట ఈయన అన్నారు దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఈ చిన్న ఇంట్లోకి వచ్చావు అని అడిగారంట దేవుడు అవును ప్రభు ఇప్పుడు మరి సేవకులం కదా సేవకులు అంటే లెక్చరర్ టీచర్ కదా ఇప్పుడైతే కట్టేసేవాళ్ళం ఇప్పుడు కష్టం కదా దానికంటే నీకు ప్రమోషన్ ఇచ్చానని చెప్పారంట దేవుడు నువ్వు భయపడద్దు అని నీ మంచిలు తీసుకో అంటే ఎప్పుడు కూడా ఎప్పటి నుంచి ఆ దేవుని మాట తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు కూడా అద్దీళ్ళైనా సరే మంచి గృహాల్లోనే ఉంచేవారు అద్దె కోసం ప్రార్థన చేసుకునేవారు చక్క సకాలానికి ప్రభు ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు ఈ 30 ఇయర్స్లో కూడా సొంత ఇల్లు లేకపోయినా ఎప్పుడు మంచి గృహాలలో పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి రెంట్లు కడుతూ చాలా ముందుకు తీసుకెళ్ అదే ఒక సవాలు ఫైనాన్షియల్ విషయాల్లో చాలా సవాలుగా ఉండేవారు ధైర్యంగా ఉండేవారు అనమాట నేనన్నా కొంచెం భయపడదాన్ని ఏమో ఇదెలా అని అసలు తన భయపడేవారు కాదు అసలు ఎంత విశ్వాసం ఎంత ధైర్యం అంటే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చేస్తాడు అంతే ఇంక దాని గురించి ఇంకా అంత దేవుడు సవాలుగా మరి ఇది నాన్న ఏ విధమైనటువంటి ఇది లేకుండా దేవుని మీద ఆధారపడుతూ మరి చక్కగా 30 సంవత్సరాలు నడిచి వచ్చామంటే అది దేవుని కృపే మరి అది దేవుడు మమ్మల్ని నడిపించిన విధానమే దేవునికి మహిమ కలుగుని గాక నిజమే కదా మరి ఎన్నో పాఠాలు ఆ సవాళ్ళ నుండి ఎన్నో పాఠాలు వీరు నేర్చుకుని మరి ఒక సువర్ణంలాగా దేవుడు ఆ జీవితాలని నిలబెట్టి వాడుకున్నారు జాన్ గారు మరి ఎన్వికే గారంటేనే విశ్వాసం అని ఒక కోడ్ లాగా
అందరూ చెప్తూ ఉంటారు, దాని గురించి కొంచెం వివరించండి. ఆయన యొక్క విశ్వాసం తప్పకుండా. నా చాలా మంచి ప్రశ్న అడిగారు. విజయ కుమార్ గారు అంటేనే విశ్వాసం, విశ్వాసం అంటే విజయ కుమార్ గారు. అబ్రహాం విశ్వాసం గురించి మనం బైబిల్లో చదివాం, కానీ నేనైతే డైరెక్ట్గా చూశాను అసలు విశ్వాసం అంటే ఏంటో. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు, నీ దేశం కానీ దేశాన్ని విడిచి బంధువులు విడిచి నువ్వు వెళ్ళు, నేను చూపించే ప్రాంతాన్ని నువ్వు వెళ్ళంటే వెంటనే ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు వెళ్ళాడు. విజయ కుమార్ గారు కూడా అంతే, భవిష్యత్తు ఏంటో తెలియదు, పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలు, భార్య, గవర్నమెంట్ ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చారు. ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే ఆయన జీతం అక్షరాల 3 లక్షలు నెలకి, అమ్మకి నెలకి 1 లక్ష రూపాయలు, ఇద్దరు కలిపి 4 లక్షలు వచ్చేది నెలకి. విశ్వాసం లేకపోతే 30 సంవత్సరాలు దేవుని కోసం జీవించి సేవ చేయడం చాలా కష్టం. అసలు ఏదైనా ఛార్జీలు లేకుండా మీటింగ్కి వెళ్ళాలి, ఛార్జీలు లేవు, కాకినాడ వెళ్ళాలి, బస్టాండ్కి వచ్చేసి మీటింగుల కోసం వెళ్ళడానికి బస్టాండ్కి వచ్చేసారంట. 10 రూపాయలు ఉంటే రిక్షా ఎక్కి ఇంటి నుండి బస్టాండ్కి వచ్చేసారు. మీటింగ్ వెళ్ళడానికి ఏమో డబ్బులు లేవు, అసలు ఇంట్లో ఛార్జీలు లేకుండా ఎలా బయలుదేరతాం అనుకున్న విశ్వాసం చూడండి. బస్ స్టాండ్కి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడులే, నిజంగా అలా జరిగింది. ఎవరో కలుసుకోవడానికి వచ్చారంట, విజయ కుమార్ గారి ఇంటికి తాళం పెట్టుంది మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పి ఆయన బస్ స్టాండ్కి వచ్చాడు. బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్లో నాన్నగారు అమ్మగారు అక్కడ కూర్చున్నారు. వెంటనే ఆ కానుక ఇవ్వటం, ఆ కానుక తీసుకొని బస్ ఎక్కి మీటింగ్ వెళ్ళిపోవడం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా, ఒకసారి కూరలో అన్నీ ఉన్నాయి కానీ కొబ్బరి లేదని అమ్మ కొబ్బరి అడిగారంట. నా కొబ్బరికి ఇంకా డబ్బులు లేవు అని ప్రార్థన చేశారంట. బయటకు వస్తే ఒక కాకి కొబ్బరి చెప్పు తీసుకుని వచ్చిందంట, చిన్న రాయి అలా వేసి ఆ కాకి వెళ్ళిపోతే కొబ్బరి తీసుకొచ్చి అమ్మకి ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, చాలా విశ్వాసం ఆయనకి. పిల్లలకి మా ముగ్గురికి 3 నెలలు ఫీజులు కట్టకపోతే ఒకటే అన్నారు, విశ్వాసం ఉంచుతాం దేవుడు ఇస్తాడన్నారు. నిజంగా ఆయన విశ్వాసం దేవుడు కనపరిచాడు. మరి ప్రార్థన చేశారు, మేమందరం ప్రార్థన చేసుకున్నాం, ఒక కుటుంబం ముందుకు వచ్చింది. మా ముగ్గురికి 10 సంవత్సరాలు అంటే 10th క్లాస్ అయ్యే వరకు కూడా ఫీజులు దేవుడు వారి ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఆయన విశ్వాసం ఆయన అన్నారు, ఎప్పుడో చాలాసార్లు అన్నారు, మనం మచిలీపట్నం కాదు విజయవాడ జంక్షన్ కదా అక్కడికి వెళ్ళాలి మనం అన్నారు. ఆయన మేమనుకున్నాం మచిలీపట్నంలో జీవించడమే చాలా కష్టంగా ఉంది, మచిలీపట్నంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కదా, ఇక్కడే కష్టంగా ఉంది, విజయవాడ సిటీ పెద్ద సిటీ, అప్పట్లో ఎలా వెళ్ళగలం అని అన్నారు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు నడిపిస్తాడన్నారు. మరి విజయవాడ వచ్చి 21 సంవత్సరాలు అయింది, ఆయన మాట ఆయన విశ్వాసం దేవుడు కనపరిచాడు. దేవుడు నిజంగా ఎలా చెప్పుకుంటూ వెళ్తే, అసలు ఉద్యోగం లేకుండా ఎలా అండి, ఏ సంఘం లేకుండా ఎట్లా. నిజంగా చాలా విశ్వాస వీరుడు ఆయన, ఊపిరి ప్రతి విషయంలో కూడా విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఇప్పటికి చివరి వరకు కూడా విశ్వాసమే. అద్దె కట్టడానికి డబ్బులు లేవు, చివరికి మీరు నమ్మరేమో ఆయన మరణించిన తర్వాత ఆయన భూస్థాపన కార్యక్రమానికి కూడా ఆయన అకౌంట్లో డబ్బులు లేవు. చివరి వరకు కూడా, చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన విశ్వాసం మీదే, దేవునిపై విశ్వాసం మీదే ఆయన సేవా జీవితాన్ని ఆయన కొనసాగించారు. విశ్వాస వీరుడు మరి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజమే, ఆ విశ్వాసం మనం కూడా మన జీవితాల్లో దాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. మనం కూడా దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. అంటే సేవకుల జీవితాల్లోనే విశ్వాసం ఉంటుంది అని మేము అనుకోం, కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో విశ్వాసం అనేది ఒక ఊపిరిలాగా ఉండాలని మా ఆశ. ఎందుకంటే మేము ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, మాకు శాలరీ వస్తుంది కదా, విశ్వాసంతో మాకేంటి పని అని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంటేనే మీరు చేసే జాబ్స్లో కానీ మీ లైఫ్ స్టైల్స్లో కానీ దేవుడు మహిమపరచబడతాడు. అదే మేము మా జీవితాల ద్వారా మీకు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. మరి ఎన్వికే గారి గురించి ఇంకా లోతుల్లోకి మరి వారి జీవితంలోని అంశాలని మనం తెలుసుకుంటున్నాం. మరి ఆనంద్ కుమారి గారు, మరి మీ పిల్లల గురించి వారి విద్య ఏ విధంగా జరిగింది, మరి విశ్వాసం విశ్వాసం అంటున్నారు కదా, వారి ఫీజెస్ కానీ లేదంటే వారి వివాహాలు, ముగ్గురు వివాహాలు మీరు చేయగలిగారు, మరి ఇవన్నిటి గురించి మా కోసం మీరు కొంత పంచుకోండి. దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా బిడ్డలను చక్కగా పెంచుకోగలిగాము. మేము చాలా పిల్లల కోసం ఎక్కువ ప్రేయర్ చేసేవాళ్ళం, బాగా పిల్లల కోసం ఇద్దరం కూడా బాగా ప్రార్థించేది. ఎందుకంటే ప్రభువా నీకే సమర్పించాం కదా అలా అని చెప్పేసి, మరి ఊరికే ఎలా ఎడపెడ పెంచడం అసలు ఇష్టం ఉండేది కాదు. చాలా సిస్టమేటిక్గా బిడ్డల విషయాల్లో ముఖ్యంగా నేను తను ప్రేయర్ చేసేవారు, నేను బాధ్యత తీసుకునేదాన్ని. తను ఎక్కువ ఇంట్లో ఉండేవారు కాదు కాబట్టి పిల్లలు మంచి స్కూల్లో, మరి జాన్ విజయ్, పాల్, ఐజక్ ముగ్గురు కూడా, మరి షారోన్ క్రిస్టియన్ స్కూల్లో మచిలీపట్నంలో మరి చక్కగా 10th వరకు కూడా చదువుకున్నారు.
మంచి ఎడ్యుకేషన్ అక్కడ వారు క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ మా ఇచ్చారు. పిల్లలు ఎంత విశ్వాసంతో ఉన్నప్పటికీ చక్కగా వెళ్ళి మంచిగా చదువుకునేవాళ్ళు. ఇందా చెప్పినట్టుగా మంచి బ్రెయిన్ వాళ్ళ డాడీది. అదే ఇది ముగ్గురికి వచ్చిందనమాట మంచి తెలివి. దేవుడిచ్చిన జ్ఞానం మంచి తెలివి గల వారు బిడ్డలు ముగ్గురు కూడాను. దేవుడు ఇచ్చాడు స్వాస్థ్యంగా దీవెనగా ఇచ్చాడనమాట. అదే కష్టపడి చదువుకునేవాళ్ళు. ఏ ట్యూషన్ కూడా పెట్టేదాన్ని కాదు. నేనే ఒక టీచర్గా చక్కగా చదువుకుంటే ఒక అటు దైవ విషయాలు ఇటు స్టడీస్ విషయాలు అన్నీ కూడా చూసుకుంటూ చక్కగా చదువుకుంటూ జాన్ విజయ్ వచ్చేవారికి ఎంఏ అయిపోయిన తర్వాత మేము చదివిస్తూనే దేవుని గురించి చెప్తూ ఉండేవాళ్ళం. మీరు దైవ సేవకులు అమ్మా, దేవుని సేవకులు, దేవుని సేవ చేయాలి మా తర్వాతని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవాళ్ళం, చెప్తూ ఉండేవాళ్ళం. మరి చెప్పకపోతే వాళ్ళ హృదయాల్లో మళ్ళీ ఏదో అని అనుకుంటారు కదా. అట్లా కాకుండా మేము ఎడ్యుకేట్ మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఎంఏ అయిపోయిన తర్వాత వాళ్ళు కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళాలని ఎక్కువ ప్రేయర్ చేసేవాళ్ళం. మేము సమర్పించిన దేవుడు వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి అప్పుడు దేవుడు చక్కగా జాన్తో మరి పిజ్ అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడటం వారి వ్యక్తిగత విషయాలు వారి సాక్ష్యాల్లో మీరు విన్నారు. మాట్లాడినప్పుడు చక్కగా బెంగళూరులో మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీస్ మరి అమ్మిన అక్కడ సీట్ రావడం చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఈ యొక్క సెక్యులర్ స్టడీస్ని మనం ఎంత కష్టపడి చదివించాం దాన్ని బైబిలికల్ స్టడీస్ ఇంకా కష్టపడి మరి ఎక్కువైనా సరే చదివించాలి అని విశ్వాసంతో అన్ని విశ్వాసం దేవుడు చూస్తున్నారు కదా ఆయనే పంపించేవారు. అలాగే జాన్ వచ్చేసి ఎంఏ ఎంఏని చదవటం జరిగింది. దేవుని సేవ సమర్పించుకొని చక్కగా దేవుని సేవకుడిగా మరి తయారై వచ్చినప్పుడు మరి అక్కడ సేసే సంఘంలో మెయిన్ చర్చ్లో మేము వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్తున్నప్పుడు చక్కగా అక్కడ కూడా మాకు మంచి పాస్టర్ గారు ఆశీర్వదించి బాబు చక్క తయారై వచ్చాడు దైవ సేవకుడిగా. మరి అది తెలిసినప్పుడు మేము కూడా మరి వివాహం కోసం ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా మరి పెద్ద కోళ్ళుగా హెప్సిబా అని దేవుడు సిద్ధపరిచాడు. ఆ వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు మరి పాపం దేవుని సమర్పించి ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు దేవుడు కుమారుడు ముందుకొస్తే వివాహం చేయాలని. ఆ సమయంలో మరి మా దేవుని చిత్తానుసారంగా దైవ సేవకులు విజయ్ కుమార్ గారు మరి ప్రార్థన చేసి 2 మంత్స్ ప్రేయర్ చేశాను దేవుని చిత్తం కోసం. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు స్పష్టంగా బయలుకి వచ్చినప్పుడు చక్కగా మరి జాన్కి హెప్సిబాకి మరి వివాహమతి ఘనముగా దేవుడు జరిగించారు. దైవ సేవకులమైన విశ్వాసంతో మేము జీవిస్తున్న దేవుడు స్టడీస్లోనేమి మ్యారేజ్లోనేమి ఏమి తక్కువ చేయలేదు. అన్నీ దేవుడే చూసుకునేవారు. చాలా చక్కగా మరి వారిద్దరు కుటుంబంగా కట్టబడటం మరి దైవ సేవకు సమర్పించుకోవడం అంతా మీకు తెలుసు. ప్రేమించి ఇద్దరు బిడ్డలను కూడా వారికి అనుగ్రహించారు. అదే ఇంకో పాలు విషయంలో కూడా పాలు లోబడేవాడు కాదు. ఏంటంటే ఇంట్లో ఈ పరిస్థితులు అన్నీ చూసినప్పుడు తనలో ఏంటంటే నేనేదో పెద్ద ఆఫీసర్ని అయిపోయి వీళ్ళందరినీ చూడాలి అనేటువంటి మైండ్ ఏంటో తనకు వచ్చిందనమాట. దేవుడు అలా ఒప్పుకోడు కదా. దేవుడు పిలిచినప్పుడు ఆయన ఆఫీసర్ చేసి మమ్మల్ని ఎలా పోషించనిస్తాడు నో. కానీ తర్వాత చాలా దేవుడు సమర్పించాం కదా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సమర్పించావు నువ్వు మళ్ళీ ఉద్యోగం అని ప్రార్థన చేస్తున్నావు ఏంటి అని దేవుడు నన్ను అడేవారు. ప్రభు మరి ఏం చేయను వాడిని లోబట్టలేదు కదా ఏదో ఒకటి దయచేయండి. నేను ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మరి దేవుడు ఆయన ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఇవ్వటం జరిగింది. మంచి భార్యను మరి సిద్ధపరచడం వివాహం జరగటం అద్భుత రీతిన మరి దేవుడు ఆయన కుటుంబాన్ని కూడా దీవించారు. అతను ఐజక్ విజయ్ కుమార్ కూడా మంచి స్టడీస్ ఎంఏ చదివిన తర్వాత ఆయన కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవుడు ఆయనతో మేము ఎప్పుడు అదే వాళ్ళతో దేవుడు మాట్లాడాలి మనం సమర్పించామని కాదు అన్నప్పుడు దేవుడు చక్క ఐజక్ విజయ్ కుమార్తో కూడా దేవుడు మాట్లాడటం మరి ఇక ఎంటీహెచ్ నెంబర్ 4 ఇయర్స్ బెంగళూరులో ఆయన కూడా మంచి బిబ్లికల్ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చినప్పుడు మరి దైవ సేవకులు ప్రార్థనాపూర్వకంగా మరి ఎవరైతే దేవునిలోకి నడిపించారో విజయ్ కుమార్ గారిని మరి బెడ్డిక్ట్ గారు మరి ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ ఏలూరు నుండి మరి వారిద్దరూ చక్కగా ప్రేయర్ చేసి మరి మాట్లాడుకుని వాళ్ళ పాపని మాకు క్రిస్మాని మాకు క్రిస్మా బెడ్డిక్ట్ని ఐజక్ విజయ్ కుమార్కి భారీగా ఇవ్వటం జరిగింది. వారి వివాహం కూడా చాలా వైభవంగా దేవుడి మహిమార్థమై జరిగించుకున్నారు. వారిని కూడా ప్రేమించి చక్కని కుమారుని అనుగ్రహించారు. దేవుని సేవాని గ్రహించారు. ఆయనకి కూడా మరి ట్రినిటీ బైబిల్ చర్చ్ అని మరి గన్నవరంలో ప్రారంభించి చక్కగా చర్చ్ మినిస్ట్రీలో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు ముగ్గురు బిడ్డల్ని కూడా చక్కగా ఆశీర్వదించి మరి మా బిడ్డలను దీవించి మరి చక్కగా మా విజయ్ కుమార్ గారు పిల్లల విషయం ఎంతో గర్వపడేవారు. ఎందుకంటే దేవుని సేవలో ఒకవేళ నేను నెగ్లెక్ట్ చేస్తున్నానేమో పిల్లల్ని వాళ్ళు ఏమైనా సఫర్ అవుతారేమో అని ఎక్కువ ప్రార్థన చేసి పిల్లల్ని ఏడ్చేవారు అన్నమాట. దేవుని దగ్గర బలర్పించేస్తాను అబ్రహాం లాగా నా కుమారులిద్దరిని కూడా బలిచ్చేస్తాను నీ సేవకి. వాళ్ళు మంచిగా జీవించాలి ప్రభా, మాలాంటి కష్టాలు వాళ్ళు పడకూడదు అని ఎప్పుడు నాతో షేర్ చేసి ఏడ్చేవారు, బాధపడేవారు. ఎందుకంటే అలా బాధపడతారు మన దీవెళ్ళు
మనం కష్టాలు పడ్డాం, పిల్లలు దీవించబడతారు, మీరు బాధపడద్దు అని చెప్పేదాన్ని. జాన్ గురించి, ఐజాక్ గురించి చాలా బాధపడేవారు. బలిలాగా ఇచ్చాను నేను దేవుడు, దేవా నేను నీకు నా కుమారులు ఇద్దరిని బలి ఇచ్చాను నేను నీకు అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఫ్యామిలీ ప్రేయర్ నా మేము ఇద్దరం ఉన్నప్పుడు అలా ఎప్పుడు అనుకోకండి. దేవుడు బిడ్డలు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రసంగాలు, వారి యొక్క కుటుంబ జీవితాలు చూసి చాలా సంతోషించేవారు, గర్వపడేవారు. దేవుడు దీవించి మాకు ముగ్గురు మనమల్ని కూడా, మనమ సంతానాన్ని కూడా ఇచ్చాడు. బిడ్డలు చూస్తే ఆధిక్యత కూడా మాకు ఇచ్చారు. చాలా చక్కగా మరి ఆ విధంగా కుటుంబ జీవితాన్ని, బిడ్డలను ఆశీర్వదించి ఎదిరాన మమ్మల్ని ఎంత తృప్తిగా ఉండేవారు. పిల్లలంటే, మనుమలంటే ఎంత ఆయనకి ఇష్టమో, ఎంత ఇష్టమో మనుమలను చూసే భాగ్యం కూడా దేవుడు నాకు ఇచ్చాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. మరి ఆ విధమైన తృప్తికరమైన జీవితాన్ని మాకు, మా కుటుంబానికి మాకు దేవుడు అనుగ్రహించారు. దేవునికే మహిమ కలుగుని గాక అని దేవుని నమ్ముకున్నప్పుడు, మరి మనం ఆయన కోసం ఇంత ఒక్క అడుగు వేసినప్పుడు, కొంచెం ఆయనకి దగ్గర పెట్టినప్పుడు దానిని ఆశీర్వదించి ఇంతగా దేవుడు దీవించాడు అని మేము ప్రాక్టికల్గా చెప్పగలం. దేవునికి మహిమ కలుగుని గాక. నిజమే కదా, ఆయన కోసం ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు దేవుడు మన కోసం దిగి వస్తాడు. వచ్చి అన్యాయం చేయకుండా దేవుడు తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటూ మా కుటుంబాల్లో ఉంచారు. మరి మీరు ఇరువురు చక్కగా, మరి ఎన్వికే గారి గురించి చక్కగా మీరు వివరిస్తుంటే మరి నాకు అనిపిస్తుంది, ఎన్వికే గారితో నాకు ఎట్లా అనుబంధం ఎలా ఉంది అనేది నేను చెప్పాలని నేను అనుకున్నాను. చాలా లవింగ్ అన్నమాట. ఎక్నాలెడ్జ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే కనబడంగానేమా, బాగున్నావా, ఎలా ఉన్నావు, ఎలా ఫ్యామిలీ బాగుందా, పిల్లలు బాగున్నారా, అట్లా ఎక్నాలెడ్జ్ చేయడము, ఎలా ఉన్నారు ఏంటి ముందు క్షేమాలు కనుక్కోవడము. తనకి గుర్తొచ్చాము అంటే వెంటనే బండేసుకుని వచ్చేసి మమ్మల్ని పలకరించడము. ఇందాక మనం విన్నాము, మంచి ఇళ్లల్లో ఉండాలి, రెంట్ హౌస్ అయినా మంచి ఇళ్లల్లో ఉండాలి అనేది కోడలుగా మాకు కూడా చెప్పేవాళ్ళు అనమాట. మీరేం దిగులు పడద్దు, మంచి ఇళ్లల్లో ఉండాలమ్మా, సేవకులు ఎప్పుడు మంచి ఇళ్లల్లో ఉండాలి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మరి ఫస్ట్ వేవ్లో జాన్ విజయ్ కుమార్ గారికి కరోనా వచ్చిందండి, మరి అప్పుడు ఎంతో బాధపడుతున్నప్పుడు తన దగ్గరికి వచ్చి ఏమీ బాధపడద్దమ్మా, మేమున్నాం, మనం మంచి హాస్పిటల్లో చూపిస్తున్నాం, ఇంకా నైనా మనం చూద్దాం, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాను అని ఎంతో ఒక కొండలాగా మాకు అండగా ఉండేవాళ్ళు అనమాట. ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే అదొక మీనింగ్ తనలోనే మేము చూసుకున్నాం. అన్ని విషయాల్లో చాలా ధైర్యం అంటే ఇంకా తనుంటే మాకు చాలా హ్యాపీగా ఉండేది. మరి ఈ విధంగా మేము తన్ని గుర్తు చేసుకుంటూ మరి మీతో ఇట్లా పంచుకుంటున్నాము. మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జీవితంలో తన లైఫ్ అంతా కూడా ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ అనమాట. ఈవెన్ మా చిన్నపిల్లలండి, అంటే ఎల్కేజీ అండ్ సెకండ్ క్లాస్, వాళ్ళు ఇప్పటికీ సడన్గా వాడుకో ఎస్సయ్యా అని వాళ్ళ తాత ఎట్లా పాడతారో అవి ఇమిటేట్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు దే ఎంజాయ్ హిస్ మెమరీస్ అనమాట. మేము డాబా పైకి వెళ్ళి కూర్చుంటే తాత వచ్చేవాళ్ళు కదా మమ్మీ, తాత కేక్స్ తెచ్చేవాళ్ళు కదా మాతో, ఎక్కడికి వెళ్ళినా కూడా దే రిమెంబర్, దే ఎక్నాలెడ్జ్ హిస్ ప్రెజెన్స్ అనమాట. డాడీ ఇక్కడికి వెళ్ళాం, డాడీ ఈ ప్లేస్లో, మేము తాత ఈ ప్లేస్లోనే మేము కూర్చుని వి యూస్ టు స్పెండ్ అని చెప్పేసి. సో ఒక పిల్లలతో పిల్లల్లాగా, పెద్దలతో పెద్దలలాగా, పాస్టర్ గారులతో పాస్టర్లాగా మాట్లాడటం కానీ ప్రేమగా ఉండడం కానీ మేము చూసి అనుభవించాము. మరి విజయ్ కుమార్ గారి సేవా పరిచర్యలో అది మేము నేర్చుకున్నాం అన్నమాట, ఎవరితో ఎట్లా ఉండాలి. అండ్ ఓర్పు, చాలా ఓర్పు ఆయనకి, ఎందుకంటే ఎంతోమంది ఆయనకి బాధ పెట్టే మాటలు అన్నా కూడా ఎక్కువ రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్తున్నప్పుడు మనం కాదు కదా రెస్పాండ్ అవ్వాల్సింది, దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసంతో ఆయన ఉండేవాళ్ళు. మరి అది కూడా మేము నేర్చుకున్న పాఠంలో ఒక పాఠం అది. మరి జాన్ గారు 30 సంవత్సరాల దిగ్విజయ సేవ గురించి, యేసు కొరకు జీవించు సేవ గురించి వివరించండి. నిజమే, 30 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా దేవుడు నడిపించారు. 1991లో రిజైన్ చేసినప్పుడు మరి మచిలీపట్నంలో అందరూ అనుకున్నారు ఈ పని ఇంకా అయిపోయింది, ఏంటి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఒక పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు, ఒక ఇది పిచ్చి పట్టిందేమో అని చాలా అవమానకరంగా చూశారు. కానీ 30 సంవత్సరాల తర్వాత వాళ్ళే చాలా మంది చెప్తున్నారు,
మీరు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారండి, మేము చేయలేని పని మీరు చేస్తున్నారు, నిజంగా మీ దేవుడు మీ విశ్వాసాన్ని కనపరిచాడని చెప్పినట్లు 30 సంవత్సరాలు దేవుడు, మరి దేవుడు యేసుకొరకు జీవించి పరిచయం దిగ్విజయంగా దేవుడు నడిపించారు. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు 14 రాష్ట్రాలు దేవుడు నన్ను నడిపించారు. లెక్చరర్గా ఉంటే నేను ఇన్ని రాష్ట్రాలు సేవ నిమిత్తం వెళ్ళేవాడిని కాదేమో, 14 రాష్ట్రాల్లో వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేశారు. 200 పట్టణాలు నగరాల్లో దేవుడు సువార్తను అందించే ఆ సమయాన్ని దేవుడు ఇచ్చారు. 10,000 కుగ్రామాలకు వెళ్ళి 10,000 గ్రామాలు, కొన్ని గ్రామాల పేర్లు చెప్తూ ఉంటే ఆయన వెంటనే చెప్పేస్తారు, పక్క గ్రామాలన్నీ ఆయన తెలుసు, ఏ రూట్ అయినా ఆయన తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వెళ్ళని జిల్లా లేదేమో, వెళ్ళని మండలం లేదేమో. అలా దేవుడు 30 సంవత్సరాల్లో దేవుడు గొప్ప పరిచయం దేవుడు జరిగించాడు. అంత మాత్రమే కాదు, సెకండ్ లైన్ విజనరీస్ని లీడర్స్ని దేవుడు ఆయన ద్వారా దేవుడు చాలామందిని దేవుడు లేపుకున్నాడు. మరి పాల్ సుజీత్ గారు కావచ్చు, నోబుల్ కుమార్ గారు కావచ్చు, మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది దేవుని సేవకులను ఆయన తర్ఫీదు చేసి మరి దేవుడిని సేవ పరిచర్లో ఉండడానికి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నారు. నా వరకు నేను ఎప్పుడు చెప్తున్నాను, చాలామందిని చూశానేమో కానీ నాన్నగారు అమ్మగారు వారి జీవితాలు నన్నెంతో ప్రభావితం చేసినాయి, నాకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఈ 30 సంవత్సరాలు దేవుడు మచిలీపట్నంలో పరిచర్య, మరి విజయవాడలో ప్రధాన కార్యాలయం, అలాగే మరి చెన్నైలో పరిచర్య, అలాగే మరి కానుకలు స్వగ్రామంలో పరిచర్య, ఈ రీతిగా పరిచర్య, అలాగే ప్రతి నెల మాసపత్రిక, 30 సంవత్సరాల్లో మరి అద్భుతంగా దేవుడు మాసపత్రిక ద్వారా, ప్రతి నెల మంత్లీ మ్యాగజైన్ ద్వారా, అలాగే ప్రేయర్ టవర్ పరిచర్య ద్వారా, మరి మంగళవారం అలాగే బుధవారం ప్రార్థనల ద్వారా, ప్రేయర్ సెల్స్ ద్వారా, అలాగే కోఆర్డినేటర్స్ని ఆయన చాలా చక్కగా ఒక స్ట్రక్చర్ బేస్డ్గా సేవ చేశారు. మండలానికి ఒక కోఆర్డినేటర్, జిల్లాకు కోఆర్డినేటర్, రాష్ట్రాలకి కోఆర్డినేటర్స్ని ఏర్పాటు చేసి మరి అనేకుల్ని దేవుని సేవలో ప్రోత్సహించారు. 30 సంవత్సరాలు నాకు చాలా ఒక పక్కన సంతోషము, ఒక పక్కన బాధ. ఏంటంటే 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని నవంబర్ 4న మరి 30th యానివర్సరీ జరిగింది, 30 సంవత్సరాల వార్షికోత్సవ ఆరాధన జరిగింది. దాంట్లో కూడా ఆయన ప్రసంగించారు. ప్రసంగించడం అంటే దాంట్లో కూడా ఆయన దేవుని స్తుతించారు, 30 సంవత్సరాలు దేవుడు నడిపించాడు, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి, ఇంకా నేను దేవుని కోసం వాడబడాలి, ఇంకా దేవుని సేవ చేయాలని ఆయన ఆశపడ్డారు. 30 సంవత్సరాలు నిజంగా దేవుడు మరి టు గాడ్ బి ద గ్లోరీ, దేవుడే సమస్తమై ఉండి ఆయన నడిపించారు విజయ్ కుమార్ గారిని దేవుడు 30 సంవత్సరాలు ఆయన సేవలో ఆయన వాడుకున్నారు. చివరిగా మరి ఎంతో మంచి విషయాలు ఎన్వికే గారి గురించి మనం తెలుసుకున్నాం. మరి ఆయన పిలుపు, దేవుడు ఆయన ఏ విధంగా పిలుచుకున్నారో మీరు చెప్తే మేము అది తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మరి నాకంటే అమ్మ మరి పంచుకుంటే బాగుంటుందేమో, ఒకవేళ మీరు పంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంత గొప్పగా జీవించిన దైవ సేవకులు విజయ్ కుమార్ గారు, నా భర్త విజయ్ కుమార్ గారు మరణం గురించి చెప్పడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. 1 ఇయర్గా ఆయన కొంచెం సిక్ అయ్యారు. అన్నీ కూడా దేవుడు చెప్తూనే ఉండారు, కాదు చెప్తున్నాం కదా, దేవుడు చెప్పకుండా ఏదీ చేయడు. 1 ఇయర్గా ఆయన కొంచెం సిక్ అయ్యారు, కొంచెం సిక్ అయ్యి కడుపులో బాగాలేదు, లివర్ తేడాగా ఉంది అని చెప్తే లివర్ కూడా హాస్పిటల్లో చూపించాము, మందులు వాడుతున్నారు. ఆ తర్వాత వెంటనే అలా సిక్ అవుతూ ఒకసారి మళ్ళీ యాక్సిడెంట్ అయింది, చేయి బ్రేక్ అయింది, ఆ తర్వాత మధ్యలో కంటి ఆపరేషన్ చేసుకున్నారు, సైట్ వచ్చింది. కానీ కొంచెం వెంటనే మనిషిలో తేడా వచ్చింది, 1 ఇయర్గా తేడా వచ్చింది. పదే పదే అంటే దేవుడు చెప్పారు ఆయనకి, నేను నిన్ను తీసుకోబోతున్నాను అని. దేవుడు చెప్పకుండా ఏది చేయరు కదా, ఆయన ఎప్పుడు దేవుడితోనే మాట్లాడుతూ చెప్పారు. కానీ మాకు చెప్పడానికి ఆయన డైరెక్ట్గా చెప్పలేకపోయేవారు, చాలా కృంగిపోయేవారు, బాధపడేవారు. ఒకటి 2 ప్రసంగాల్లో కూడా బయట చేశారంట, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను రాను అని ఫైట్ చేస్తున్నాను, నేను ఇంకా 90 ఇయర్స్ బతకాలి సేవ చే, ఎప్పుడు ఆయన ఆ మాట అనేవారు, నేను 90 సంవత్సరాలు బ్రతికి దేవుని సేవ చేస్తాను అని. ఆయనకి దేవుని సేవ చేయటం అంటే చాలా ఇష్టం కాబట్టి హైయెస్ట్ 90 ఏళ్ళు బ్రతికి దేవుని సేవే చేయాలి అని చెప్పి ఆశపడేవారు. ఎప్పుడు నా గురించి చెప్తూ ఉన్నారు, నువ్వు సిక్ అమ్మా, నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో నీకు తెలియదు కదా, కాబట్టి సిద్ధంగా ఉండు అని చెప్పినా. అప్పుడు నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఆయనతో మాట్లాడేదాన్ని, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నాకు చాలా ఇష్టం అండి ఈ జీవితం, ఇంకెందుకు అలా అట్లా మాట్లాడుకునేవాళ్ళం, చక్కగా సిద్ధపడు, దేవుడు పిలుస్తాడు నిన్ను అని చెప్పేసి అనేవారు. ఓకే అలా మాట్లాడుకుని ఎప్పుడు కూడా దైవ సేవకుల ముందు, విజయం ముందు నేను వెళ్ళిపోవడం నాకు ఇష్టం, ఎందుకంటే నేను ఎక్కడ ఉండలేను. ఎప్పుడు అదే ఆయన అదే వారు, నువ్వు ఎక్కడ ఉండలేవు అని, అందుకే నేనే ముందే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, మీరైతే ఎక్కడైనా ఉండగలరు, ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవ్వగలరు, ఏ కొడుకు దగ్గరైనా, ఏ కోడల దగ్గరైనా,
సింగిల్గానైనా ఉండగలరు, నేను వండితే ఉండలేనయ్యా, నేనే ముందెళ్ళిపోతానన్న నా కోరిక అదే. నేను దేవుని దగ్గర అదే ప్రార్థన చేసుకుంటున్నాను అనే పదే పదే అనేదాన్ని అన్నప్పుడు, కానీ వాళ్ళ నుంచి తనలో చేంజ్ వచ్చింది, సిక్ అయ్యాను బాగా. దేవుడు ఆయన చెప్తున్నారు కానీ ఆయన యాక్సెప్ట్ చేయట్లా, ప్రభువా నేను రాను, నేను కొంతకాలం బతికి సేవ చేస్తానని దేవునితో ఫైట్ చేస్తున్నారు. అలాగే డైరెక్ట్గా మాకు చెప్పేవారు కాదు, కానీ ఇండైరెక్ట్గా చెప్పేవారు అన్నమాట. ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడేమో, పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు, మళ్ళీ నేను భయపడతాను బాధపడతానని మళ్ళీ నాకు క్లియర్గా చెప్పేవారు. కానీ ఒకరోజు మాత్రం నేను బాగా సిక్ అయ్యి తను నేను చనిపోతానే ఉన్నమ్మా, నాకు అనిపిస్తుంది, నాకు పిల్లలతో చెప్పు, జాన్తో చెప్పు, ఐజక్తో చెప్పు అని అంట. అయితే ఏంటండి, ఎందుకంటే బాబు మీరు అట్లా ఊరికి ఇదవుతారు, ఎందుకు చనిపోతారు, మీరు 90 ఏళ్ళు బతుకుతారు కదా అని నేను అనేసి దాన్ని ఊరుకున్న తర్వాత మళ్ళీ నాకు మనసులో ఏదో బాధ, మళ్ళీ ఒకవేళ ఏదన్నా అయితే చెప్పలేదని మళ్ళీ బాబు ఎందుకు మా నాన్న చెప్తే కూడా నువ్వు ఎందుకు నాకు చెప్పలేదని పెద్దబాబు బాధపడతాడని జాన్ పిలిపిస్తే జాన్ పట్టుకుని గట్టిగా ఏడ్చేశారు. ఆ తర్వాత ఐజక్ని పిలిపిస్తే ఐజక్ని పట్టుకుని గంటసేపు మాట్లాడి ఆయన దగ్గర కూడా ఏడ్చారు. అంటే దేవుడు ఆయనకి చెప్పారు కానీ ఆయన యాక్సెప్ట్ చేయట్లా, మాకు కూడా క్లియర్గా చెప్పడానికి ఇష్టపడట్లా, ఒకలాంటి బాధ వచ్చేసింది ఆయనలో. అలాగా సిక్ అయ్యారు, 1 ఇయర్ అంతా సిక్ అయ్యి లాస్ట్కి వచ్చేపాటికి ఇంకా పడుకున్నారు, మందులు వాడేవారు. లాస్ట్ నైట్ కూడా 12 వరకు నాతో మాట్లాడారు, చక్క భోజనం చేశారు, యాపిల్ తిన్నారు, ఎన్నో విషయాలు, ఇంకా నెక్స్ట్ వైజాగ్లో సేవ స్టార్ట్ చేద్దామని మాట్లాడారు. అన్నీ ఆ వన్గా ముఖ్యంగా ఏంటంటే అందరితో సమాధాన పడేవారు, అందరికీ సారీ చెప్పేవారు, అందరు సారీ సారీ క్షమించండి అని. చివరికి అందరితో పిల్లలకు కూడా సారీ చెప్పేవారు అందరు, ఎందుకు అంత ఇదవుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. నాన్న చాలా మేము అనుకునేవాళ్ళం ఎప్పుడు సేవ 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 ఈ విషయాలే కానీ, అంటే కుటుంబంతో అంత ఇదిగా గడపడం అనేది చాలా మాకు ఆశ్చర్యం వేసేది అన్నమాట. అంత సన్నిహితంగా గడపటం, అంత సన్నిహితంగా అందరితో సారీ చెప్పడం, అంత చక్క దగ్గరగా ఇదవటం, బాగా మింగిల్ అవటం, 1 ఇయర్ అట్లా దేవుడు చక్కగా ఆయన సిద్ధపరిచారు. ఆ తర్వాత ఆ రోజు కూడా చక్కగా మాట్లాడారు. ఇక 12 వరకు కూడా సండే నైట్ 12కి లేచి నన్ను అన్నం పెట్టమన్నారు, భోజనం పెట్టాను, తిన్నారు, యాప్లకు ఇవ్వమన్నారు, తిన్నారు, చక్కగా మాట్లాడారు, 2 గంటలకు పడుకున్నారు, ఇంకంతే తెల్లారికి లేరు. దేవుడు ఎంత 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 ఆనర్ చేశాడో అది అసలు చాలా. దేవుడు తనకు కూడా బాధ తెలియకుండా డాక్టర్ని మేము తీసుకొని చూపిస్తే కార్డియాక్ అరెస్ట్ అంటే జస్ట్ అలా నొప్పి లేకుండా షుగర్ పేషెంట్కి ఆగిపోతుంట. అలాగే దేవుడు ఆయన్ని చాలా చక్కగా తీసుకున్నారు, కానీ మమ్మల్ని మాత్రం శోక సంద్రంలో ముంచేశారు అని నేను దేవుడిని నేనేమి కించపరచను, కానీ ఆయన చిత్తం అలాగ నెరవేర్చుకున్నారు. ఆ విధంగా విజయ్ కుమార్ గారు ప్రశాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళారు. ఎవ్వరికి ఇంత అప్పు కానీ ఇంత మాట కానీ ఏది లేకుండా దేవుని కొరకే ఆయన జీవితం అంతా కూడా దారబోసి చక్కగా మంచి కుటుంబ జీవితాన్ని బిడ్డల్ని అందరినీ చూసి మరి చక్కగా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళారు. కనుక మేము కూడా దేవాన్ని చిత్తం నెరవేర్చితే మాకు సంతోషం. మన జీవితాల్లో పరిస్థితులన్నీ బాగున్నప్పుడే దేవుని స్తుతించడం కాకుండా ఇటువంటి లోయలో గుండా గడాంధకారపు లోయలో గుండా వెళ్ళవలసిన వచ్చినప్పుడు కూడా దేవుని కోసం ఎలా జీవించాలో దేవుడే మాకు శక్తి ఇవ్వాలని నడిపించాలని ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా ఈ సేవను ఇంతలోనే ఆపకుండా ఆయన ఆశయాలు ఆయన ఉద్దేశాలు దేవుని చిత్తము నెరవేరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాలని యేసుకొరకు జీవించు పరిచర్య కాబట్టి జాన్ విజయ్నే మరి యేసుకొరకు జీవించు పరిచర్యని కూడా నడిపించమని ఆయనకే బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి దేవుని చిత్తానుసారంగా ఆయన మాకు ఏదైతే నేర్పించి వెళ్ళారో విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ, నమ్మకత్వం అనే 4 మూల స్తంభాల మీద ఈ సేవను మరి కట్టుకుంటూ నడిపిస్తూ వచ్చిన దైవ సేవకులకి మేము అర్పించే నివాళి ఏంటంటే అదే బాటలో మేము వెళుతూ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ అంతవరకు మేము నిలిచి ఉండాలని మా కోసం ప్రార్థించమని కోరుకుంటూ ఉన్నాము. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఆయన గురించి ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే అలు పెరగని విశ్వాస వీరుడు. హల్లెలూయా. ఆత్మల రక్షణే ధ్యేయం తప్ప వేరేది ఆయనకి ఏమి తెలియదు, రాదు కూడా. కనుక మేము కూడా అదే యొక్క బాటలో వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.